వ్యవస్థ ప్రభుత్వం మీద ఉంది. అదే విధంగా మన సుప్రీంకోర్టు కూడా మార్చి లోపల టోటల్ గా రిజల్ట్ ఇచ్చి వాళ్ళకి నోటిఫికేషన్ ద్వారా ఎక్కడెక్కడైతే పోస్టింగ్లు ఖాళీగా ఉన్నాయో దేశమకాలు ఎమ్మెడే జరపాలని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చినా ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వం మరి మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయకపోవడం, మరి ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాన్ని టోటల్ గా ఒక స్టాండర్డ్ గా పెట్టకపోవడం అనేది ఈ ప్రభుత్వం నిర్లక్ష్య వైఖరి లేకపోతే నియంత పాలన అనేది ఒకసారి గుర్తు చేసుకోవాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి ముందేస్తున్నాం. అదేవిధంగా బలిష్టమని ఇప్పటి వరకు కూడా మరి ప్రకటించలేదు. సంవత్సరం నెరవేరుతున్నామని బలిష్టమని తీసిన తర్వాత వారికి ఉద్యోగాల భద్రత కల్పించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వం కాదా అని చెప్పి నేను గుర్తులేస్తున్నాను. ఇప్పటి వరకు బ్యాక్లాగ్ పోస్టులు కూడా దానికి దిక్కు ముక్కు లేదు. ఇప్పటి వరకు కూడా బ్యాక్లాగ్ పోస్టులు ఎన్నో వేల పోస్టులు ఖాళీగా ఉన్నాయి. దాదాపుగా 12 లక్షల నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. నాకు ఉద్యోగం వస్తే పెళ్లి చేసుకుంటా, పెళ్లి చేసుకుంటే నా కుటుంబం బాగుపడుతుంది, మా అమ్మ నాన్న అప్పు సప్పులు వేసి ఇలా హైదరాబాద్ పట్టణ ప్రాంతానికి వచ్చి ఉద్యోగాల కోసం ఎన్ని సంవత్సరాలుగా నిరీక్షిస్తున్నామని చెప్పి, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నప్పుడు 120,000 ఉద్యోగాలు ఆర్థిక చేపిస్తాను కిరణ్ కుమార్ రెడ్డితో అన్ని సన్నాహాలు చేస్తే ఇదే కేసీఆర్ గారు అన్నా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో వచ్చిన తర్వాత మన తెలంగాణ బిడ్డలకు ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి ఆ రోజు చెప్పినటువంటి మాటలు ఇప్పటివరకు కూడా ముందుగా వారు చెప్పి చేశారు. మా వాళ్ళు ఉద్యోగం చేసుకొని ఏదో చిన్న చిన్న చిక్కు ఉద్యోగాలు భర్తీ చేసుకుంటే పెళ్లిళ్ళు చేసుకోకుండా 30 సంవత్సరాలు 40 సంవత్సరాలు 45 సంవత్సరాలు దాటి ఇవాళ నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఉద్యోగం ఎంపీ పోసాగిలమా రంగారెడ్డి జిల్లా. నేను ఇప్పుడు వివిగా హైదరాబాద్ చెప్పేట మండల్లో అంబేద్కర్ నగర్ అనే స్కూల్లో వర్క్ చేస్తున్నాను. ఇప్పుడు స్కూల్ నుంచి డైరెక్ట్ ఇక్కడికే విచ్చేసాం నేను నా మిత్రుడు. సో మనకు డిఎస్సి నియామకాల విషయంలో ఒకవేళ కంపేర్ చేసుకుంటే మన పక్క రాష్ట్రంలో ఉన్న చంద్రబాబు నియమైనా కంటే, ఎందుకంటే ఒక డిఎస్సిని కంప్లీట్ చేసి మరో డిఎస్సి మరో వారం రోజులు ఫిబ్రవరి 15 రోజులు నియామకాలు చేస్తున్నాడు. అతన్ని తెచ్చి బుద్ధి తెచ్చుకోవాలి కేసీఆర్ కవర్దార్, నీకు ఇంత బుద్ధి ఉండాలి అసలు ఇన్ని నియామకాలు చేయడానికి. 16,000 విద్యావాలంటీర్లను నియమించుకొని 8,000 టీడీఆర్టీ నియామకాలు నియమించి నియామకం ఇవ్వకలేకపోతున్నావు, ఏం చేస్తున్నావు ఏమో. మరియు ఆయన ఉపాధ్యాయ నియామకాలు వదిలేస్తే ఆయన కుటుంబ పాలన చేసుకుంటున్నాడు. ఆయన కుటుంబంలో ఉన్న 4 ఉద్యోగాలు ఇచ్చుకొని మిగతా ఉన్న తెలంగాణ ప్రజలకు ఏం ఉద్యోగాలు లేకుండా ఎక్కడ ఉన్నాడో ఏమో. ఆ కేసీఆర్ కి బుద్ధి రావాలి అసలు. థ్యాంక్ యూ.